సార్ జయప్రద గారు, సో బీజేపీ నేత, అంతకుముందు టీడీపీలో కూడా ఆమె వర్క్ చేయడం జరిగింది. అయితే ఈమెను చంద్రబాబు నాయుడు గారు మోసం చేశారు అని చెప్పేసి పోసాని కృష్ణమురళి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. మరి ఆయన ఏ కాంటెస్ట్ లో ఇచ్చారు, నిజంగా మోసం చేశారా, మీ ఒపీనియన్? యా, పోసాని కృష్ణమురళి నిన్న అక్కడ ప్రెస్ మీట్ పెట్టారు, అనేక విషయాలు మాట్లాడారు. ఆయన కూటమిలో ఉండే అనేక మంది మీద ఆయన విమర్శలు తీవ్రంగా చేశారు. మామూలుగా ఆయన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా చైర్మన్. మామూలుగానే అతను ప్రెస్ మీట్ పెడితే ఎట్లా దూకుడుగా మాట్లాడతారని తెలుసు. అలాగా ప్రధానంగా అతను చంద్రబాబు మీద చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమని ఆయన మీద ఈసీకి కూడా తెలుగుదేశం వాళ్ళు కంప్లైంట్ చేశారు. చంద్రబాబు మీద వ్యక్తిగతంగా విమర్శలు చేశాడని. అదేంటంటే, చంద్రబాబు ఇద్దరు ఆడవాళ్ళ జీవితాలు నాశనం చేశాడు ఆంధ్రప్రదేశ్లో. ఒకరేమో జయప్రద, ఆమె చాలా బాగా ఎన్టీఆర్ పీరియడ్లో కెరీర్ పీక్స్లో ఉనింది, బాగునింది. ఆమెని రాజకీయాల్లోకి తీసుకొచ్చి తనకు అనుకూలంగా ఆమెను వాడుకొని ఆమె జీవితాన్ని నాశనం చేశాడు అనేది చెప్పాడు. సో దాని తర్వాత లక్ష్మీపార్వతి అనే బూచిని చూపించి లక్ష్మీపార్వతి చేతిలోకి వెళ్ళిపోతుంది మొత్తం అని చెప్పి ఎన్టీఆర్ని దించేయడానికి కుట్ర బన్ని ఈమెను ఒక సాకుగా వాడుకొని చేశాడు అనేది కూడా అతను ఆరోపించాడు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. నిజానికి చంద్రబాబు జయప్రదని వాడుకున్నా అంటే పొలిటికల్గా ఆమెకు రాజ్యసభ ఇచ్చాడు, ఆమెకేమీ ఆయన లోటు చేయలేదు కదా. రెండోది, ఆమెకు తెలియకుండా ఆమె ఏమన్నా అమాయకురాలు కాదు కదా. ఎవరినో నేను వాడుకున్నానంటే అర్థం వాళ్ళని ఏదో మత్తు మంది ఇచ్చా ఇంకోటి చేసి కాదు కదా. వాళ్ళు కూడా వాలంటీర్ వస్తేనే కదా. కాకపోతే ఏంటంటే, ఏమన్నా నేను చంద్రబాబు ఏమన్నా ఈ హామీలు అంటే నువ్వు రాజకీయాల్లో నాకు హెల్ప్ చేస్తే నేను నీకే హెల్ప్ చేస్తాను అని చెప్పి చేయకపోతే అది ఆమె అడగచ్చు. ఆమె ఇప్పటివరకు జయప్రద ఎక్కడ కూడా నన్ను చంద్రబాబు వాడుకున్నాడు, నా జీవితాన్ని నాశనం చేశాడు అని ఆమె ఏమన్నా చెప్పిందా? చెప్పలేదు. ఇక ఏమంటే చెప్తుంది లక్ష్మీపార్వతి, అవన్నీ చెప్తుంది. అందులో ఇప్పుడు ఆ చర్చ చేసి వేస్తూ దానివల్ల ఏమీ జరగదు. కాకపోతే ఇంకా మేబీ ఈ యాంగిల్స్ అంటే స్త్రీలను చంద్రబాబు ఇలా వాడుకొని మోసం చేస్తున్నాడు అన్న వాదన తీసుకెళ్తున్నట్టుగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఏంటంటే, అక్కడ ఆంధ్రప్రదేశ్లో డిఫరెంట్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్ని అట్రాక్ట్ చేయడానికి, తర్వాత ఒక పార్టీ వెనకున్న సామాజిక వర్గాల్ని దూరం చేయడానికి అందరూ రకరకాల ట్రై చేస్తున్నారు. ఇప్పుడు జగన్ వెనకున్న కాపుల్ని దూరం చేయడానికి జగన్ చేయని ప్రయత్నం అంటూ లేదు. జగన్ కానీ జగన్ పార్టీలో ఉన్న కాపు నాయకులు కానీ జనసేన నుంచి కాపుల్ని దూరం చేయాలనేది వాళ్ళ మేజర్ టార్గెట్. అందుకని రకరకాల రూపంలో ట్రై చేస్తున్నారు. ఎందుకంటే కాపు ఉన్న ఒక 6-7% కానీ చంద్రబాబుకు ఉండే ఓటు బ్యాంక్తో కలిస్తే వైసీపీకి వెరీ వెరీ డిఫికల్ట్ అవుతుంది. ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 34 సీట్లు ఉన్నాయి. ఈ 34 సీట్లలో కనీసం ఒక 20 సీట్లలో అయితే చాలా బలంగా జనసేన కేడర్ కానీ వీళ్ళు కాపు ఓటు బ్యాంక్ కానీ ఉంది అక్కడ. సో దాదాపు ఒక 20 నియోజకవర్గాల్లోనైనా వైసీపీకి ఛాలెంజ్ బాగా గట్టిగా ఇస్తుంది జనసేన. సో ఈ ఓటు ట్రాన్స్ఫర్ని కలవనీయకూడదు అనేది వైసీపీకి ఉండే ప్రధాన అజెండా. అంటే కెమిస్ట్రీ అంటారు. ఈ కెమిస్ట్రీ జనసేనకు తెలుగుదేశంకు ఉండే కెమిస్ట్రీని బ్రేక్ చేయాలి. ఈ బ్రేక్ చేయడానికి అనేక రకాల పద్ధతుల్ని వైసీపీ అప్లై చేస్తుంది. ఒకటి ఏంటంటే, జనసేనకు తక్కువ సీట్లు ఇచ్చారు, జనసేన కాపుల్ని వాడుకొని వదిలేశారు, తెలుగుదేశంలో కాపు నాయకులకి కాపులకి పెద్ద సీట్లు ఇవ్వలేదు. అట్లాగే జనసేనకి ఇచ్చిన 23 సీట్లలో ఒక 13 సీట్లు అంటే 12, 21, 2 పార్లమెంటుకి సంబంధించి పార్లమెంట్లో 2 సీట్లు ఉన్నాయి, కాకినాడ మచిలీపట్నం. మచిలీపట్నంలో వైసీపీ నుంచి వచ్చిన బాలసౌరికి ఇచ్చారు. 21లో కూడా 12 మందికి జనసేన కానీ అంటే వైసీపీ వాళ్ళకి తెలుగుదేశం వాళ్ళకి సీట్లు ఇచ్చారు తప్ప 21 చోట్ల జనసేన వాళ్ళకి ఇవ్వలేదు అన్న ఆరోపణలు కూడా వీళ్ళు బాగా పెంచి పోషిస్తున్నారు. అట్లాగే పవన్ కళ్యాణ్ అమ్ముడు పోయాడు, ప్యాకేజ్ తీసుకున్నాడు, తాకట్టు పెట్టేస్తున్నాడు
అనేది కూడా విస్తృతంగా తీసుకెళ్తున్నారు. దానికి తగినట్టుగా జనసేనలో కూడా అనేక మంది నాయకులు బయటకు వచ్చేస్తున్నారు. సో బయటకు వచ్చి చాలామంది వైసీపీలో జాయిన్ అవుతున్నారు, కొంతమంది వైసీపీలో జాయిన్ అవ్వకపోయినా కూడా పవన్ కళ్యాణ్ విమర్శిస్తూ మీటింగ్లు పెట్టడం, స్టేట్మెంట్లు ఇవ్వడం చేస్తున్నారు. సో కాబట్టి ఈ కాంటెక్స్ట్లో ఈ దీన్ని ఈ వీళ్ళిద్దరిని కలపకుండా, కెమిస్ట్రీ కలవకుండా చేయడానికి జనసేనకి తెలుగుదేశం మధ్య గొడవలు పెట్టడం, మన పవన్ కళ్యాణ్కి కాపులకు మధ్య గొడవలు పెట్టడం, ఇలాగ అనేక రకాలు వాడుతున్నారు. హరిరామ్ జోగయ్యని యూజ్ చేసుకుంది వైసీపీ, ఇటు ఆయన ముద్రగడ పద్మనాభాన్ని యూజ్ చేసుకునింది, ఇలాగ కాపు నాయకుల్ని కూడా యూజ్ చేసుకోవడం అనేది చేస్తున్నారు. ఈ ఎలక్షన్లలో నేను చాలాసార్లు చెప్పాను, ఏ పార్టీ వ్యూహాలని మనం ఇది న్యాయము ఇది న్యాయం కాదని చెప్పలేము. అన్ని పార్టీ వ్యూహాలు ఏది వర్కౌట్ అయితే అదే న్యాయం ఇవ్వాలి, మనకు పనిచేస్తుందా లేదా ఉపయోగపడుతుందా లేదా అనేది తప్ప ఇలాంటి వ్యూహం వేయకూడదు అనేది లేదు. ఇదేంటంటే పొలిటికల్ వార్ఫేర్, రాజకీయ యుద్ధ రంగం. రాజకీయ యుద్ధ రంగంలో ఈ ఏది పనిచేస్తే ఆ వ్యూహాన్ని అమలు చేస్తారు తప్ప దీంట్లో నీతి ఉందా నీతి లేదా న్యాయమా కాదా అనేది క్రైటీరియా ఇవాళ ఎవరికి కాదు. కాబట్టి వైసీపీ చేసేదని తప్పు పట్టలేము. అట్లాగే వీళ్ళు కూడా వైసీపీకి సామాజిక వర్గాలను మ్యాక్సిమం చేర్చడానికి చంద్రబాబు కూడా అనేక ప్లాన్లు వేస్తున్నాడు. తనకి అనుకూలంగా ఉన్న పొలిటికల్ పార్టీలని తనకు వ్యతిరేకంగా నిలబెడుతున్నాడు. మన జేబీఎం పార్టీ కావచ్చు, రామచంద్ర యాదవ్ పార్టీ కావచ్చు, యువజన పార్టీ, అట్లాగే జగన్ కూడా నవరంగ కాంగ్రెస్ పార్టీ లాంటి వాటిని ఆయన దించుతున్నాడు రంగంలోకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కూడా ఇంకొక పవన్ కళ్యాణ్ పేరుతో బకెట్ గుర్తుగా నవరంగ పార్టీ రంగంలో దిగింది. ఆయన పేరు కూడా కనుమూరి పవన్ కళ్యాణ్, కే పవన్ కళ్యాణ్, అలా కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో ఈ కాంటెక్స్ట్లో మనం పోసాని కృష్ణమురళి కామెంట్స్ని స్టడీ చేస్తే అతను ప్రధానంగా ఏంటంటే స్త్రీలను వాడుకొని చంద్రబాబు వదిలేశాడు అని. ఎందుకంటే మొన్నటి వరకు చంద్రబాబు కూడా సొంత చెల్లికే న్యాయం చేయలేదు, చెల్లిని వాడుకొని వదిలేశాడు అనేది చెప్తున్నాడు. ఇప్పుడైతే ఆయన యూటర్న్ తీసుకున్నాడు, వాళ్ళిద్దరు ఒకటే అంటున్నాడు. కానీ నిన్న పవన్ కళ్యాణ్ కూడా సేమ్ మాట్లాడాడు, చెల్లికే న్యాయం చేయలేనోడు ఇతర స్త్రీలకు ఏం న్యాయం చేస్తాడని మాట్లాడాడు. సో ఈ కాంటెక్స్ట్లో చంద్రబాబు మీద పోసాని కృష్ణమురళి వ్యాఖ్యల్ని మనం అర్థం చేసుకోవాలి. అట్లాగే ఇంకా కొన్ని కామెంట్స్ చేశాడు పోసాని, అదేంటంటే చంద్రబాబు వాలంటీర్స్ మీద యూటర్న్ తీసుకున్నాడు, వాలంటీర్ని మొన్నటి వరకు తిట్టి ఇప్పుడేమో 10,000 జీతం ఇస్తాను, 1,00,000 వరకు సంపాదించుకునే లాగా మిమ్మల్ని చేస్తానంటున్నాడు. ఈ మొన్నటి వరకు ఏమో వీళ్ళు దేనికి పనికిరారు, గోన్ సంచులు మోయడానికి ఆ వాలంటీర్ల ఉద్యోగం, వీళ్ళు మగవాళ్ళు లేనప్పుడు వెళ్ళి తలుపులు తెరుతున్నారు, ఇవన్నీ కామెంట్ చేసిన చంద్రబాబు ఇలాగా మార్చుకున్నాడని అంటున్నారు. అందులో వాస్తవం ఉంది, ఎందుకంటే గతంలో వాలంటీర్ల మీద చంద్రబాబు మాట్లాడింది, వీడియోలు ఉన్నాయి. అయితే అప్పుడు ఏంటంటే వీళ్ళు అనుకున్నది తెలుగుదేశం కానీ మీడియా కానీ, తెలుగుదేశం మీడియా, ఈ వాలంటీర్లు ఖచ్చితంగా జగన్ కార్యకర్తలు, వీళ్ళు జగన్కే అంతిమంగా ఉపయోగపడతారు, డేటా అంతా జగన్ దగ్గర ఉంటుంది వీళ్ళ వల్ల, అందువల్ల కంట్రోల్ ఉంటుంది అనేది అనుకున్నారు. కానీ అదేంటంటే ప్రజలకి ఆ వ్యవస్థ బాగా ఉపయోగపడడం మొదలుపెట్టింది. దానివల్ల ప్రజల్లో అది పాజిటివ్గా ఉన్నప్పుడు దాన్ని వీళ్ళు అటాక్ చేయడం వల్ల వీళ్ళ మీద నెగిటివిటీ అనేది ప్రజల్లో పెరుగుతుంది, వాలంటీర్లు కూడా వీళ్ళు మనకు అడుగు కొడుతున్నారని ఫీలింగ్ వచ్చింది. ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చి నేను 10,000 ఇస్తాను, నేను మీకు 1,00,000 సంపాదించుకునే పరిస్థితి కల్పిస్తా అంటే వాలంటీర్లు కూడా నమ్మడం కష్టం. ఇతను ఎలక్షన్ కోసం చెప్తున్నాడు, మొన్నటి వరకు తిట్టాడు కదా అనేది వాళ్ళు కూడా అనుకునే అవకాశం ఉంది. సో దాన్ని పోసాని కృష్ణమూర్తి ఎత్తి చూపాడు, మొన్నటి వరకు నువ్వేం చెప్పావు ఇప్పుడేం చెప్తున్నావు అని. సో ఇది ప్రాబ్లము. సో పోసాని కృష్ణమురళి చెప్పినట్టుగా ఆమె ఆమెను జీవితాన్ని నాశనం చేసి ఉంటే ఆమె కొట్లాడుతుంది, ఆమె చిన్నపిల్ల కాదు కదా.